ఈ నెల 17న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరగనున్న వైఎస్ఆర్సీపీ బీసీ గర్జన గురించి సన్నాహక సమావేశం చింతలపూడిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వన్నమట్ల ఎలీజా మాట్లాడుతూ, మన రాష్ట్రంలో 52% మంది బీసీలు ఉన్నారని, బీసీలు సమాజానికి వెన్నుముక లాంటి వారని, కాంగ్రెస్ ప్రభుత్వం గానీ తెలుగుదేశం ప్రభుత్వం గానీ వారి యొక్క సంక్షేమం గురించి పట్టించుకోలేదని అన్నారు. ఏలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆళ్ల నాని మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బీసీలకు రాబోతున్న పథకాల గురించి, ఏమేమి సంక్షేమ పథకాలు అమలు కాబోతున్నాయో, జగన్మోహన్ రెడ్డి బీసీల ప్రయోజనాల కోసం ఏమేమి మంచి కార్యక్రమాలు చేపట్టబోతున్నారో, రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరికీ స్పష్టమైన సందేశాన్ని భరోసాని ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆళ్ల నాని, చింతలపూడి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వన్నమట్ల ఎలీజా, దయాల నవీన్ బాబు, కోటగిరి పాపారావు, వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుంది అనేది రేపు 17వ తారీఖు గర్జనలో మనం నిరూపించాలి. మిత్రులారా, మనం అందరం కూడా గమనించాలి, బీసీలు సమాజానికి వెన్నెముక, అవునా కాదా? బీసీలు సమాజానికి వెన్నెముక. సమాజంలో 52% బీసీలు ఉన్నారు పెట్టి ఆ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల వారందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని భరోసాని ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాన్ని, ఆ నాయకుడి నమ్మకాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యతతో పాటు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినటువంటి అవసరాన్ని మీ అందరికీ కూడా మనవి చేయడానికి ఈరోజు మీ సమక్షంలోకి రావడం జరిగిందని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అసలు ఈ బీసీ గర్జన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తలపెట్టవలసి వచ్చింది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా నవరత్నాల ద్వారా కుల మత రహితంగా, పార్టీ రహితంగా పేద ప్రజలందరికీ కూడా ఆ నవరత్నాల ద్వారా అన్ని పథకాలు, అన్ని ఆ పథకాల యొక్క ప్రయోజనాలు అన్నీ కూడా పేద ప్రజలకు చేరుతూ ఉన్నాయి కదా. మరి ప్రత్యేకించి బీసీ గర్జన ద్వారా బీసీ సోదరులందరికీ కూడా రేపు ప్రభుత్వం ద్వారా ఏమేమి పథకాలు అందబోతా ఉన్నాయి, ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు అమలు కాబోతా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి మంచి కార్యక్రమాలు బీసీ ప్రయోజనాల నిమిత్తం ఆయన చేపట్టబోతా ఉన్నాడు, అన్ని స్పష్టంగా